హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు అండి. మామిడికాయ పప్పుని ఎప్పుడు చేసినా రుచికరంగా రావాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది అండి. అలానే మామిడికాయ ముక్కలు మరీ మెత్తగా అంటే పేస్ట్లా కాకుండా మనం చక్కగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను అండి. సో ఫస్ట్ అయితే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను ఇలా కుక్కర్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల వరకు కందిపప్పు వేసుకుంటున్నాను అండి. మనం కొన్న పప్పు అనుకోండి, కాస్త తక్కువ విజిల్స్తోనే ఉడికిపోతుంది. అదని పండించిన పప్పు అయితే కొంచెం ఎక్కువ విజిల్స్ తీసుకుంటుంది అండి. సో ఇలా పప్పు మొత్తం తీసేసుకొని చక్కగా బాగా వాష్ చేసుకోవాలి అండి. అలా వాష్ చేసుకున్న తర్వాత దీనికి తగినట్లు వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది. నేనైతే 3 కప్స్ వరకు వేసుకున్నాను అండి. మీకు కాస్త లూజ్గా కావాలి అనుకుంటే 5 కప్స్ వరకు వేసుకోవచ్చు. ఇందులోకి 3 టీ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ కారం వేసుకుంటున్నాను అండి. అలానే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను అండి. వీటితో పాటు కాస్త ఆయిల్. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే పొంగొచ్చినప్పుడు మొత్తం అంతా ప్రెజర్లో నుంచి బయటికి రాకుండా ఉంటుంది అండి. సో ఆయిల్ కూడా స్కిప్ చేయకుండా 1 టీ స్పూన్ వరకు వేసేసుకొని చక్కగా స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని, చెప్పాను కదండి ఇది పండించిన పప్పు అండి. సో నాకైతే 4 విజిల్స్కి పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. అదే కొన్న పప్పు అనుకోండి, 2 విజిల్స్కి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. అది మొత్తం ఉడికిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకొని నేను ఇలా మామిడికాయ పైన తొక్కను మొత్తం పీల్చేసుకుంటున్నాను అండి. ఇలా తీసేసుకున్న దాన్ని ముక్కలు మీకు కావాలి అనుకుంటే మరీ చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేదా మంచిగా చూడడానికి బాగుండాలి, తింటున్నప్పుడు మనకు ఫ్లేవర్ తెలియాలి అనుకునే వాళ్ళు ఇలా పెద్ద పెద్దదిగా కట్ చేసుకోవచ్చు అండి. పప్పులోకి పుల్లటి మామిడికాయ తీసుకుంటేనే చాలా బాగుంటుంది అండి. కాస్త తీయగా ఉన్నా కూడా అంత టేస్టీగా ఉండదు. సో చూసారు కదా, పప్పు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. మెత్తగా మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే దాంతో ఒకసారి మొత్తం ఇలా చేసేసుకోవచ్చు అండి, లేదా స్పూన్తోనైనా చేసేసుకోవచ్చు. అలా చేసి కాస్త వాటర్ వేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులోకి 4 నుంచి 5 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి దంచిపెట్టిన వెల్లుల్లి రెమ్మలు 1/3, అలానే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను అండి. ఇవి కాస్త వేగగానే ఇందులోకి కొంచెం చిటికెడంత పసుపు, అలానే కరివేపాకు రెమ్మలు వేసేసుకున్నాను. వీటితో పాటు ఇంగువ కూడా వేసుకుంటున్నాను అండి. ఇంగువ వేయడం వల్ల మాత్రం ఏ పప్పులోనైనా సూపర్ టేస్టీగా ఉంటుంది అండి. సో కొంచెం పుదీనా కొత్తిమీర కూడా తాలింపులోనే వేసుకున్నాను, అలానే 4 ఎండుమిరపకాయలు. పుదీనా కొత్తిమీర ఫైనల్లో వేసే కన్నా తాలింపులో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే ఇలా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అండి. ఇవి కాస్త వేగాక మనం ఇందులోకి మామిడికాయ ముక్కలు వేసేసుకుంటే సరిపోతుంది. నేను క్యాప్ పెట్టి కాస్త వేగించుకున్నాను అంటే అవి కాస్త వేగిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసేసి చక్కగా కలిపేసుకోవాలి. మామిడికాయ ముక్కలు త్వరగా ఉడికిపోతాయండి, ఎక్కువ టైం తీసుకోవు. మనం ఇంకా చిన్నవి తీసుకున్నాం అనుకోండి ఇంకా ఫాస్ట్గా ఉడికిపోతుంది. సో నేను ఫస్ట్ పప్పులో కొంచెం సాల్ట్ తక్కువ వేసుకున్నాను అండి, ఎందుకంటే వీటిలో వేస్తే త్వరగా ఫ్రై అవుతాయని. సో సాల్ట్ వేసి చక్కగా కలిపేసుకొని ఇలా మనకు ఏదైనా స్పూన్తో ఇలా ప్రెస్ చేసామంటే ఉడికిపోయిందంటే సరిపోతుంది అండి. మరి ఎక్కువగా ఉడికించుకున్నారనుకోండి టేస్ట్ అంత బాగోదు. మీకు కావాలి అనుకుంటే పప్పులోని కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు అండి, ప్రెజర్ కుక్కర్లో కూడా వేసుకోవచ్చు. కానీ అలా వేయడం వల్ల ఏంటంటే టోటల్గా పేస్ట్ పేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఇలా వేసేసి నేను కాస్త వాటర్, నేను ప్రెజర్లో కొంచెం వాటర్ తక్కువ వేసుకున్నాను అండి కావాలి అని. సో ఫైనల్లో వాటర్ లేదా మీ ఇంట్లో చింతపండు ఉంటుంది కదండి, చింతపండు రసం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వేసేసి ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసేసి 1-2 నిమిషాల పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. మీకు కావాలి అనుకుంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. సో చూసారు కదండి, మామిడికాయ పప్పు రెడీ.